నేడు చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ తండా పంచాయతీ పరిధిలో సర్పంచ్ జంకు లాలియా నాయక్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అదేవిధంగా కాజాపూర్ పంచాయతీ శివారులో సర్పంచ్ కుంట నాగలక్ష్మి ఆధ్వర్యంలో ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, మండల ప్రత్యేక అధికారి డాక్టర్ అశోక్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, తహసీల్దార్ రాజేశ్వరరావు, పిఎస్సిఎస్ చైర్మన్ తీగుళ్ల విజయలక్ష్మిలు మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురవాలంటే చెట్లు ఎంతో ముఖ్యమని, ముఖ్యమంత్రి కేసీఆర్ అతి ప్రతిష్టాత్మకంగా తీసుకుని చెట్లు పెంచి ఆరోగ్య తెలంగాణ సాధించేందుకు కృషి చేస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి డాక్టర్ అశోక్ కుమార్, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీటీఓ లక్ష్మణమూర్తి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, ఎంపీఓ గేదర్రెడ్డి, ఈజీఎస్ ఏపీఓ వెంకటసాయి గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ తీగుళ్ల విజయలక్ష్మి, ఎంపీటీసీ యాదగిరి, సర్పంచ్లు జంకు లాలియా నాయక్, కుంట నాగలక్ష్మి, ఉప సర్పంచ్ ఉపేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కుంట నరేష్, బాలస్వామి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. మన కాజాపూర్ గ్రామం యొక్క టార్గెట్ 10,000 మొక్కల టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ను నేటితో ఫుల్ఫిల్ చేయడం జరిగింది. ఈరోజు ఆరో విడత హరితహారంలో భాగంగా యూత్ సహకారంతో ఈరోజు మొత్తం హరితహారం బ్రహ్మాండంగా చేయడం జరిగింది ఉత్సాహంతో. దీంతో ఈరోజుతో టార్గెట్ అయితే పూర్తయింది. పెట్టిన ప్రతి మొక్కను కాపాడి మన భావితరాలకు మంచి మొక్కలు, మంచి ఆక్సిజన్ను అందించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు బ్రహ్మాండంగా హరితహార కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉంది. పచ్చదనము ఉండాలి, ఆక్సిజన్ ఇవాళ జనాలకు, అదే రాబోయే తరాలకు ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని పట్టణాలలో ఈరోజు మనం చూస్తే కొన్ని దేశాల్లో చూస్తున్నాం ఆక్సిజన్ బాక్స్ నింపబెట్టుకొని తిరుగుతూ ఉంటారు వేరే దేశాల్లో. ఇంకా ఆ పరిస్థితి మన భారతదేశం రాలేదు. రాకపూర్వమే ప్రతిష్టాత్మకంగా చెప్పేటువంటి కేసీఆర్ గారి యొక్క ఆయన విధానం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడే విధంగా పచ్చదనం ఏదైతే కనిపించాలి మన తెలంగాణలో.